పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు. వినయ్ గారు నమస్తే. నమస్తే నమస్తే. పోలింగ్ స్టార్ట్ అయింది 7 o'clock. జనం అయితే బారులు తీరుతా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 7 o'clockకే పబ్లిక్ ముందుకు రావడం అన్నది ఒక కీలక పరిణామంగా మనం భావించవచ్చు. అఫ్ కోర్స్ మనకి మునుగోడులో ఎప్పుడు కూడా 85%కి తగ్గలే ఓటింగ్ అన్నది. సో మీరేం చెప్పదలుచుకున్నారు ఈ పోలింగ్ సందర్భంగా ప్రజలకు మీరు చెప్పేదేంటి? ఒక ఉద్యమకారుడిగా ఒక తెలంగాణ గురించి మాట్లాడే కొట్లాడే వ్యక్తిగా ఈరోజు భారతదేశం అంతా కూడా మునుగోడు వైపు చూస్తున్నదనేది మనందరికీ తెలుసు. చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నాం. అయితే భారతదేశంలోని ప్రజాస్వామ్యం, ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఎంతగా హీనమైన స్థితిలో దీనమైన స్థితిలో ఉన్నాయనేది కూడా మనకి మునుగోడు ఎన్నిక మరోసారి నిరూపిస్తున్న విషయం. నోట్లకి ఓట్లు కొనుగోలు అనేది ఇక్కడ విశృంఖలత్వం చెంది బహిరంగంగానే ఎమ్మెల్యేలు, మంత్రులు, లేకపోతే అధికార ప్రతిపక్ష విపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువలతోటి ఈ వ్యవస్థలని కాపాడుతామని వాళ్ళు ఏదైతే ప్రమాణం చేసిండో ప్రతిజ్ఞ చేసిండో వాటికి తిరోధకాలు ఇచ్చి అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పుకోకుండా చెప్పలేని వీలు లేని పరిస్థితులలో ఈరోజు ప్రతి ఓటర్ని ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు, లేకపోతే అనేక రకాలైనటువంటి వాళ్ళని మానసికంగా వేధించి వాళ్ళ బలహీనతల పైన ఆడుకోవడం అనేది మనం గత 2 నెలలుగా మనం చూసినాం. ఎన్నికలైన తర్వాత ఈ రోజు 6 గంటల తర్వాత లేకపోతే పూర్తిగా ఓట్లు డబ్బాల ఈవీఎంల పడడం అయిపోయిన తర్వాత ఆ ఓటర్ల పరిస్థితి ఎంత దీనాతి దీనంగా ఉంటుందో, ఎన్ని వందల వేల మంది హాస్పిటల్లో పాలవుతారో, అనారోగ్యానికి గురవుతారో, లేకపోతే సైకలాజికల్ గా సైకోలుగా మారిపోయి వాళ్ళ కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితి వస్తుందో, ఎన్ని వందల వేల మంది ఆ భార్యల ఆ పుత్రులు దిగుతాయో మనం అందరం కూడా భయపడే పరిస్థితి ఈ రోజు అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎంతమంది బిడ్డలు అనాథలవుతారో అనే ఒక విచిత్రమైన విపత్కరమైన పరిస్థితి ఈ రోజు అక్కడ దాపురించలేకపోతున్నది అనే మాట్లాడుకోవడానికి కూడా మాలాంటి వాళ్ళకి సిగ్గు చెడుగా ఉన్నది అనేది మేము భావిస్తా ఉన్నాం. కానీ ఏది ఏమైనా ఇవాళ ఓట్లనేవి ఈ నాయకులని ప్రజల దగ్గరికి తీసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఓట్ల ద్వారా, ఎన్నికల ద్వారా ఇలాంటి ఎన్నికలు అనేవి రావడం వల్ల నాయకులు ఓటర్ల యొక్క కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఈ రోజు ఏర్పడిందంటే ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా ఈరోజు మనకు కనపడతా ఉన్నది. ఈ ఎన్నికల్లో ఎవరు ఓడినా ఎవరు గెలిచినా అది అతి తక్కువ ఓట్లలోనే గెలుపు ఓటములు అనేవి ఉంటాయి అనేది మనకు కనపడతా ఉన్నది. ఈరోజు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న ప్రజలు ఏం ఆలోచించాలి? ఇన్నారెడ్డి గారు అక్కడ ఈరోజు ఈ పాలక పార్టీలు ఈ ప్రతిపక్ష పార్టీలు ఇవాళ ఈ ఆడుతున్న ఆటలో ప్రజలు బలి పశువులు కావద్దు, మనల్ని అన్ని రకాలుగా మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వాలని మీ ఓటు ద్వారా ధర్మం వైపు, న్యాయం వైపు, సత్యం వైపు మీరు నిలబడండి, వాళ్ళ బుద్ధి చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి. మనల్ని మోసం చేసినా, మనకు అన్యాయం చేసినా అనేక హామీలు ఇచ్చి నిలబెట్టుకోనటువంటి ఈ పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ 2 పార్టీలు ఆడుతున్న ఆటని మనం గమనించి విచక్షణతోటి, నిగ్రహంతో, నిబద్ధతతోటి మన ఓటుని ఈ వీళ్ళకి బుద్ధి చెప్పడానికి వినియోగించుకోవాలని చెప్పి మాలాంటి వాళ్ళందరం భావిస్తున్నాం. కాబట్టి ఈ ఓటర్లు మరోసారి మీ ముందున్నటువంటి ఈ ఓటు హక్కుని ధర్మం కోసం, న్యాయం కోసం, విచక్షణతోటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆడుతున్న ఆటలో మనం బలిపశువులు కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలనేది మేము భావిస్తా ఉన్నాం. సో భవిష్యత్ ఎలక్షన్స్ ఇంపాక్ట్, ఈ ఎలక్షన్ ఇంపాక్ట్ ఏమైనా రాబోయే జనరల్ ఎలక్షన్స్ మీద ఉండే అవకాశం ఉందనిపిస్తుందా మీకు? అది ఏమి ఉండదు. కాకపోతే రాజకీయ నాయకుల యొక్క కప్పగంతులకు మాత్రం ఇది ఒక అవకాశంగా ఉంటది. బీజేపీ కనుక గెలిస్తే టిఆర్ఎస్ ఖాళీ అవుతుంది, బీజేపీ ఓడిపోతే
బీజేపీ ఓడిపోతే అది టిఆర్ఎస్ కి బలమైతుంది, కాంగ్రెస్ పార్టీకి బలమైతుంది. అంతేగాని ఈ ఎన్నికలు మొత్తం రానున్న 2023 డిసెంబర్ నవంబర్ డిసెంబర్ ఎన్నికలకి ఏమాత్రం సంబంధం లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా విశ్లేషణ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇనయ్య గారు, థ్యాంక్ యూ. సో ఆలోచించి ఓటు